గౌరవనీయులైన అధ్యక్షులు మధు గారికి, గౌరవనీయులైన మిత్రులు, నిరంతర పోరాట శక్తి మన రామకృష్ణ గారికి, మేధావి ఆలోచనాపరుడు, భారతదేశ పునర్నిర్మాణానికి మహోన్నతమైన సూత్రాలు మనకు అందించిన రాజా గారు చాలా అద్భుతమైన ఉపన్యాసాన్ని చేశారు. వారికి భారతదేశంలో ఉండేటటువంటి మనువాద శక్తులను ఎదిరించి లౌకికవాద శక్తులను ఐక్యం చేయటంలో శక్తిశుద్ధి కావాలని చెప్పి ఎంతో ఆవేదనతో మాట్లాడినటువంటి సోదరులు పడాల సుబ్బారావు గారికి, ఇంకా ఆన్లైన్లో ఉన్నటువంటి బాధితుడు వరప్రసాద్ గారికి, ఈ కార్యక్రమాన్ని లో ఐక్యతకు పిలుపునిచ్చిన శైలజానాథ్ గారు, మరి అనంతపురంలో జాషువా గారి విగ్రహాన్ని జాషువా గారి రూపొందించి దాన్ని అచేత ఆవిష్కరింపజేయటమే కాకుండా దళితుల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి మరి ఒక శైలజానాది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావటం కూడా అది ఆనందకరమైన విషయమే. ఆ స్థాయికి అన్ని పార్టీలు కూడా చేరాలని కూడా ఒక దళిత్ కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు ఆయా పార్టీల అధ్యక్షులు కావడానికి ఒక బేస్ మన శైలజానాథ్ గారు ఐక్యతకు పిలిపించారు. వారికి అందరికి అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఒక కీలకమైన సమయంలో మరి మధు గారు, రామకృష్ణ గారు ఇటువంటి సమావేశాన్ని పెట్టారు. ఇది చాలా ముఖ్యమైన సమావేశం. ముఖ్యంగా 1989 SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావడానికి ప్రధాన కారణం కారంచేడులో జరిగినటువంటి సంఘటనలో అన్ని 302, 307 సెక్షన్స్ వేశారు. అందులో బూతులు తిడుతూ కులాన్ని పేర్కొనేటువంటి దానికి సెక్షన్ లేదు. కేవలం అది కామన్ మర్డర్ కింద, కామన్ అట్రాసిటీ కింద వచ్చింది. అప్పుడు 111 మంది ఎంపీల ఫోరం ఉంది, SC ST ఎంపీల ఫోరం ఉంది. ఆ ఫోరంకి విన్నవించి పాస్వాన్ గారు, బూటా సింగ్ గారు, ధర్మవీరు, ఇప్పుడున్న రామదాస్ అటాలే, వీళ్ళందరూ కూడా తోటి కూడా ఆలోచించి ఒక 3 నెలలు జరిగిన ఎక్సర్సైజ్ లో 1989 SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కంట్రిబ్యూషన్ కృష్ణన్ గారు డ్రాఫ్ట్ చేశారు. శంకరన్ గారి సలహాలు, అందరు మేధావుల యొక్క ఆలోచనలు తీసుకున్నారు. దానిలో ప్రధాన అంశం ఏంటంటే జనరల్ అట్రాసిటీ, జనరల్ గా ఒక మర్డర్ జరిగితే 302, 307 ఇవి ఉంటాయి. కానీ ఒక దళితుడిని కొట్టినా, తిట్టినా, అవమానించిన 1989 SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అప్లై అవుతుంది. అది కారంచేడు తర్వాత 89 లో తీసుకొచ్చిన యాక్ట్ కాబట్టి రావట్లేదా? చిండూరులో అప్లై చేసినప్పుడు 3 ప్రధానమైన అంశాలు ముందుకు వచ్చాయి. ఒకటి, కులం పేరుతో తిట్టి, కులాన్ పేరుతో తిట్టినప్పుడు, లేదు కొట్టినప్పుడు, లేదు చంపినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ద్వారా అదే ఊర్లో విచారించాలి, లేదు అదే ఇంటి దగ్గర విచారించాలి. ఎందుకు అదే ఇంటి దగ్గర విచారించాలంటే ఆ బాధితుడు కోర్టుకు వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని ఆ వాతావరణంలో సాక్ష్యం చెప్పలేరు. అందుకు చుండూరులోనే కోర్టు మనం నిర్మించుకోగలిగాం. చుండూరులోనే బాధితులు చెప్పారు.
సో వాళ్ళకి స్టోరీ మేకింగ్ కూడా వాళ్ళు చెప్పేటటువంటి నిందితుడి మీద చెప్పేటటువంటి దానికి వాళ్ళ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఉపకరిస్తుంది. అప్పుడు పివి నరసింహరావు గారితో 3 సార్లు చర్చలు జరిగిన తర్వాత ఈ 1989 యాక్ట్ ప్రకారం చుండూరు కోర్టునే కాకుండా ప్రతి 3 జిల్లాలకు కోర్టు కూడా జనార్దన్ రెడ్డి గారు అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేక కోర్టు 1989 SCST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ద్వారా ఈ ప్రత్యేక కోర్టులో విచారించబడినటువంటి అంశాల్లో అస్పృశ్యత అనే అస్పృశ్యత ద్వారా అస్పృశ్యత పునాదిగా అస్పృశ్యత మనసులో ఉండి అస్పృశ్యత భావంతో నిందితుడు ఉంటాడు. మిగిలిన కోర్టులన్నీ వాళ్ళ కక్షలు కార్పణ్యాలు రకరకాల జనరల్ కోర్టులు. ఇక్కడికి వచ్చాక అస్పృశ్యత. అప్పుడు లాయర్లు గవర్నమెంట్ లాయర్లు పెట్టాలి, గవర్నమెంట్ ఒకరిని చంపినా సరే ఊరు మొత్తానికి రీహాబిలిటేషన్ చేయాలి. దాంతో చుండూరు లక్ష్మీపేట మొత్తం రీహాబిలిటేషన్ అయింది. అలా రీహాబిలిటేషన్ మొత్తం ఊరు రీహాబిలిటేట్ అవ్వాలి, ఎందుకంటే దాడిలో ఒకడు దొరికాడు కాబట్టి చంపేటాడు, లేదా 10 మంది దొరికినా చంపుతాడు. అందుకు అలా కూడా చేశాం. అయితే డిఫరెంట్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాల యొక్క స్వభావాలు మారు. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వచ్చే వరకు ఆల్టర్నేటివ్ అంబేద్కర్, మార్క్స్, లోహియా, పరియార్ రామస్వామి, మహాత్మా ఫూలే ఆల్టర్నేటివ్స్ చెప్పారు. అయితే 1989 యాక్ట్కి ముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1937లో ఆయన ఈ అట్రాసిటీస్ తగ్గాలంటే ఈ కులం యొక్క పునాది కదలాలంటే 1937లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరఫున ఆయన ఒక 9 సూత్రాలని ప్రభుత్వం ముందు పెట్టాడు. అందులో సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల యొక్క ప్రత్యామ్నాయం ఉంది ఆ 9 సూత్రాల్లో ఉంది. ఇప్పుడు మనం ఎజెండాలో ముందు మనం ముందుకెళ్లాలంటే ఈ 9 సూత్రాలను మనం తీసుకోవాలి, అంబేద్కర్ గారిని మనం తీసుకోవాలి. క్యాస్ట్ కాంట్రడిక్షన్ మీద ఆయన బలంగా వాదించాడు. క్యాస్ట్ అంటే ఏంటి, ఇట్ సెల్ఫ్ ఇస్ రిలీజియన్, హిందూ మతం తీసుకొచ్చింది కాబట్టి హిందూ మతం, మతం మతోన్మానం, మతం పునాది ఉంది అక్కడ. క్యాస్ట్ వెనక మతం ఉంది, రాజాగారు చెప్పినట్టు రిలీజియన్ ఉంది, క్యాస్ట్ రిలీజియన్ ఈ రెండు ఉన్నాయి. ఈ క్యాస్ట్ నుంచి అస్పృశ్యత, ఈ క్యాస్ట్ చూడల్లో ఉన్న అగ్రకులం వారికి కానీ వీళ్ళకి మేలు జరగాలంటే అస్పృశ్యతను పాటించాలి. అంటే అరే అనొచ్చు, వరే అనొచ్చు, కూలెగ్గొట్టొచ్చు, భూములు ఆక్రమించవచ్చు, హీనంగా చూడొచ్చు, తర్వాత వేతనం ఎగ్గొట్టొచ్చు, ఇలా అనేకమైన ప్రొవిజన్స్ ఉన్నాయి అస్పృశ్యత పాటిస్తే. వాటి అన్నింటికీ ప్రివెన్షన్ వచ్చేసింది, అవన్నీ ఏం చేయకూడదని వచ్చింది. అవన్నీ ఏం చేయకూడదని 1989 SCST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతకుముందే 9 సూత్రాలు మన ముందు తెచ్చారు. మనందరం కూడా తాత్కాలికమైన అంశాల మీద కాకుండా ఈవెన్ వామపక్షాలు సిపిఐ కానీ సిపిఎం కానీ ఎమ్మెల్యే పార్టీస్ కానీ అంబేద్కర్ ఉద్యమాలు కానీ రకరకాల కుల సంఘాల పేరుతో ఉన్నాయి కానీ ఆయన ఏం చెప్పాడంటే భూస్వాముల నిరంకుశ విధానాల నుండి వ్యవసాయ కూలీలను రక్షణ కల్పించి వారికి న్యాయమైన కూలీ రేట్లు లభించే విషయంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పోరాడుతుంది. వ్యవసాయ రంగంలో చిన్న తరగతి కౌలుదారులకు భూస్వాముల ఒత్తిడి నుండి తగు రక్షణ కల్పిస్తూ చట్టాలను రూపొందించే విషయంలో శాసనసభల్లో కృషి చేయుట, ప్రజారంగంలో ఈ కౌలుదారులను సంగతిపరిచి ఆందోళన సాగించుట, భారత వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించాలంటే శ్రామికులకు సాంకేతికమైన శిక్షణ అవసరం, ఈ సాంకేతిక వ్యవసాయ పారిశ్రామిక పాఠశాల టెక్నికల్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ మనం జరపాలి, అలాగే ప్రధాన పరిశ్రమలన్నీ ప్రభుత్వ యాజమాన్యంలో ఏర్పరచాలి. ఇందాక రాజాగారు చెప్పారు వీటికి ఆల్టర్నేటివ్ హిందూ సామ్రాజ్యవాదం తీసుకెళ్తుంది, వీటికి ఆల్టర్నేటివ్ తీసుకెళ్తుంది ఏంటి, పరిశ్రమలన్నీ జాతీయం చేయాల్సినటువంటి పరిశ్రమలన్నింటినీ జాతీయంగా ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరిస్తుంది. ఎందుకు ఇస్తుంది, రిజర్వేషన్ క్లోజ్ చేయడానికి. అంబేద్కర్ ఏం చెప్పాడు,
వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి దళితులకి వ్యవసాయ టెక్నాలజీ కాలేజీలు పెట్టి వ్యవసాయ అభివృద్ధిలో వీళ్ళు సెకండ్ ఫ్రేమ్ లో కూడా సెకండ్ ఫ్రేజ్ లో కూడా వీళ్ళు వ్యవసాయ అభివృద్ధిలో మూలకర్తలు కావాలి. వాళ్ళకి రెండు రెండు ఎకరాల భూమి కనీసం 3 ఎకరాలు 2 ఎకరాలు భూమి ఇవ్వాలి అనేటువంటి. అయితే ఇప్పుడు ఈ 1989 ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ అనేటటువంటి దానిలో పార్టీలన్నీ కూడా సప్లాన్ నిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా అందుముందు తెలుగుదేశం కానీ సప్లాన్ నిధులను సరిగా అమలు జరపడానికి సంబంధించి దానికి ఒక చట్టం తీసుకురావడానికి అందరం కలిసి పోరాడు. రాఘవుల గారు కూడా మనకు ఆమర నిర్హార దీక్ష చేశారు, మనం అందరం కలిసి పోరాడు. మనకి ఇప్పుడు చట్టం వచ్చింది, సప్లాన్ నిధులకి ఒక చట్టం వచ్చింది. ఈ సప్లాన్ నిధులు అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ ని బూస్ట్ చేస్తాయి. అంటే మనకి 22,000 కోట్ల రూపాయలు 1 లక్ష కోట్లకి 22,000 కోట్లు వస్తాయి. అదే ఇంకా అదనంగా 2 లక్షకు మళ్ళీ 22,000 కోట్లు వస్తాయి, మళ్ళీ 20,000కి దానికి తగిన వస్తాయి. దానికి ఒక సెపరేట్ బడ్జెట్, దానికి ఎస్సీ ఎస్టీల్ని డెవలప్ చేయడం కోసం అందులో మళ్ళీ 89 యాక్ట్ కోసం ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు ఏమైంది, మనకి 89 యాక్ట్కి 3 జిల్లాలకు సంబంధించినటువంటి కొట్లు ఫంక్షన్ సరిగ్గా జరగట్లేదు. 89 యాక్ట్ పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా లేవు. 89 యాక్ట్కి సంబంధించినటువంటి స్పృహ స్టేట్ గవర్నమెంట్కి లేదు. లాయర్లకి నిందితుడికి డబ్బు ఇవ్వాలి. రాజమండ్రిలో జరిగిందంటే మేము అప్పుడు నేను రంగంలో ఉండి ఆన్ ఆ క్షేత్రంలో ఉండి పోరాడినప్పుడు మా పద్ధతి ఏంటంటే ఆ పని అయిపోయేదాకా మేము ఇంటికి రాము. ఇప్పుడు కారం చేడు ఉందనుకోండి, సంవత్సరంన్నర అక్కడే ఉన్నాం. చుండూరు ఉందనుకోండి, సంవత్సరం 4 నెలలు అక్కడే ఉన్నాం. లక్ష్మీపేడ ఉందనుకోండి, అది అగ్రిమెంట్ అయ్యే వరకు అక్కడే ఉన్నాం. ఢిల్లీ కూడా రైలు బుక్ చేసి తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళందరూ సహాయం చేస్తారు, నేను ఒక్కడే చేశానని చెప్పట్లే. లెఫ్ట్ పార్టీలు ఎప్పుడూ ఈ దాడులు తోటి దాడుల పరిస్థితుల్లో ఎక్కువ యంత్రాంగం ఉన్నవాళ్ళు లెఫ్ట్ పార్టీలు, దళిత ఉద్యమం కంటే ఎక్కువ యంత్రాంగం వాళ్ళకు ఉంటుంది. పేపర్స్ ఉంటాయి, కరపత్రాలు వేయగలుగుతారు, టీమ్స్ ఉంటాయి, రకరకాల సంఘాలు ఉంటాయి. కాబట్టి దళిత ఉద్యమం ఒక బౌద్ధ ఉద్యమం లాంటిది, దానికి ఆత్మీయమైన క్యాడరే కానీ ఇట్లా కన్స్ట్రక్టివ్ క్యాడర్ మనకు పార్టీలకే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సహాయం లేకుండా మేము చేసామని చెప్పట్లే. అయితే ఆ మూలం ఎందుకు చెప్తున్నానంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటి దానిలో ఇప్పుడు మన వరప్రసాద్కి తల కత్తిరించారు. నేను అప్పుడు త్రిమూర్తులు ఎవడు అతను ఎవరు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే కాదు, జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళి పోరాడినప్పుడు ఇచ్చు కూడా వారి పైగా ఇచ్చు కూడా ఎవరంటే అంబేద్కర్ విగ్రహం ప్రతి ఊర్లో ఉంటుంది, అంబేద్కర్ స్పృహ ఎక్కువ ఉంటుంది, జయంతులు వర్ధంతులు తర్వాత అంబేద్కర్ మీటింగ్లు యువజన సంఘాలు ప్రతి ఊరికి ఒక యువజన సంఘం, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా బలంగా ఉన్నటువంటిది, ఫర్టైల్ ల్యాండ్. మరి అక్కడ భూస్వామ్య వర్గంగా ఉన్నటువంటి వాడికి కుల స్పృహ కూడా ఉంది, వాడికి కూడా కుల స్పృహ ఉంది. అక్కడ కాపులకు ఉంది, అక్కడ క్షత్రియులకు ఉంది, అక్కడ రెడ్డి లేరు కమ్మలు లేరు, ఈ రెండు కులాలకు కూడా బలంగా ఉంది. ఈ ఇటు ఉన్నారు వేలువెన్ను, ఆ ప్రాంతంలో కమ్మవారు ఉన్నారు, ఈ రెండు కులాలకు కూడా బలంగా ఉంది. అక్కడ పోరాడం అయితే ఈ మొత్తంగా వీళ్ళందరూ ఏంటంటే ఈ తట్టుకోలేకపోతున్నారు. 70 ఏళ్లలో దళితులు విపరీతమైన విద్య, మరీ ఈస్ట్ గోదావరి అనగా ఇంటికి ఒక ఎంఏ చదివినోడు ఉన్నాడు, ఆడపిల్లలే ఎంఏలు చదివేశారు. మాలమ్మాదిక కులాల్లో ఆడపిల్లలే ఎంఏలు చదివేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెరిచిన ద్వారం నుంచి ఒక అంతఃపురంలోకి ఒకటి రావాలి అంటే అక్కడ కత్తులు కడారులతో ఉండేటువంటి భటులు ఎలా ఉన్నారో అలా మానసికంగా వెదజిందుతున్నారు వాళ్ళు. పాప వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే విద్య అనే అవకాశం అక్కడికి అంబేద్కర్కి ఒక్కడికి ఇస్తే చదువుకోయా అని చెప్పి కొద్ది మంది ప్రోత్సహిస్తేనే ఆయన లండన్లో పిహెచ్డి చేశాడు, అమెరికాలో పిహెచ్డి చేశాడు, జర్మనీలో పిహెచ్డి చేశాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన మీద పరిశోధన, 200 దేశాల వాళ్ళు ఆయన ఈ రోజు కొనియాడుతున్నారు. అంత స్థితికి ఎవరు ఎదగల, మిగిలిన వర్ణాలన్నీ చదువుకొని 500 సంవత్సరాలు చదువుకున్న అంత స్థితికి ఎదగల. అంటే ఆయన ఏం చెప్పాడు, చదువుకునే అవకాశం ఏంట్రా బాబు, ఇస్తే వాడు ఎదుగుతాడో లేదో తెలుసుకుందాం. అంటే దళితుల్లో కూడా చదువుకున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయ్యారా అంటే అవ్వకపోవచ్చు, ఎవరు కాన్సన్ట్రేషన్ ఉన్నవాడు అవుతాడు. అయితే ఆత్మగౌరవ స్థితికి వెళ్ళేటప్పుడు అతను కూడా జీన్ ప్యాంట్ వేసి టక్ చేసుకొని ఒక బైక్ మీద నడిపి
వెళ్ళేటప్పుడు ఎన్నో ఇన్సిడెంట్ లో మేము పాల్గొని పోరాడినప్పుడు అవతల అగ్రకులాల వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మా వీధుల్లో బైకుల మీద తిరుగుతున్నారు, సైలెన్సర్లు వేసి తిరుగుతున్నారు, మా అమ్మాయిలు వాళ్ళ వైపు చూస్తున్నారు, ఇటువంటివి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అటువైపు ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లోకి ఆహ్వానించేవారు అబ్బాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇచ్చింది రిజర్వేషన్ ఒక్కటే, మనకి మన భూములు అలాగే ఉంచారు, మన బంగారం అలాగే ఉంచారు, మన ఆస్తులన్నీ అలాగే ఉంచారు. వాళ్ళకు ఒక చిన్న ద్వారం తెరిచారు. ఆ ద్వారంలో వాళ్ళు నానా కష్టపడి నాట్లేసి కోతలు కోసి కలుపులు తీసి ఒక జనరేషన్ అంతా కష్టపడి వాళ్ళకి విద్య చెప్పించారు. ఆ విద్య చెప్పిన ఊర్లో తిరిగే అవకాశం ఇచ్చారు. మన అమ్మాయిని చేసుకునే అవకాశం కూడా వాడికి ఇచ్చాడు. ప్రేమిస్తే అందరూ ఈక్వల్, అందరూ వివాహం చేసుకోవచ్చు. ఆ మార్పుని స్వీకరించగలిగిన స్థాయికి మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. ఆ కులాల్లో సంస్కర్తలు రావట్లే. ఒక రకంగా బ్రాహ్మణుల్లోనే ఎక్కువ మంది సంస్కర్తలు వచ్చారు. మరి రాజారాం మోహన్ రాయలు సతీసాగమనం బాగుంటాడు, కందుకూరి వీరేశలింగం వచ్చారు, కుళ్ళగాడ అప్పారావు వచ్చి మనుషులందరూ, వాళ్ళలోనే ఎక్కువ మంది సంస్కర్తలు వచ్చారు. బ్రాహ్మణిజం అలాగే ఉంది కానీ సంస్కర్తలు ఎక్కువ వచ్చారు. అయితే మన కమ్మారెడ్డి క్షత్రియ ఈ కులాల్లోకి వచ్చేటప్పటికి స్వకులాన్ని సిద్ధం చేయాలి. వేరే వాళ్ళు ఇదిగో పాపం వాళ్ళు విద్య చదువుకొని వస్తున్నారు. ఒక టీచర్ అక్కడ ఈ దాళ్ళు ఎక్కువ ఇప్పుడు పెరుగు ఇక పెరుగుతాయి కూడా. ఎందుకు పెరుగుతాయి అంటే అగ్రకుల వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ కావాలి. అవును, మన భూమి అలాగే ఎందుకు ఉంది? స్వాతంత్రం వచ్చిన భూమి మొత్తం పంచాలి కదా. భూమిని ఈక్వల్ చేసేసి అందరికి తలా 3 ఎకరాలు లేదా 5 ఎకరాలు ఎంత పంచితే అంత పంచాలి. బంగారం అంతా ఈక్వల్ చేసి అంత పంచాలి. కానీ వ్యక్తిగత ఆస్తిని ఇచ్చి నీకు 5 రిజర్వేషన్ ఇచ్చారు. ఒక చిన్న రిజర్వేషన్ అనే ఒక చిన్న ద్వారం నుంచి వాడి వాళ్ళు చదువుకొని పైకి వచ్చి వాడి వాళ్ళ డ్రాప్ అవుట్ అయితే టెక్నీషియన్ అవుతున్నాడు, రాడ్ బెండింగ్ చేస్తున్నాడు లేదా. అయితే ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నాయంటే, ఈ అక్కడేమో రాజగారికి చాలా గొప్ప చెప్పాడు, దాని మీద అసలు నేను మాట్లాడాలనుకున్నా. హిందూ రాజ్య విస్తరణలో భాగంగా వాళ్ళు హిందూయిజాన్ని ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే, అస్పృశ్యుడు మళ్ళీ ఈక్వల్ కాకూడదు. వాళ్ళకి అస్పృశ్యుడు ఈక్వల్ అవడాన్ని బ్రాహ్మణత్వం మనుస్ఫూర్తి ఒప్పుకోదు. బ్రాహ్మణ సింహాసిద్రాజేంద్రాజాయితనే దెబ్బతింపడు. బ్రహ్మము గురించి బ్రాహ్మణుడు పుట్టాడు, చేతుల నుంచి క్షత్రియులు పుట్టాడు, ఊరు నుంచి వైశ్యులు పుట్టాడు, పాదం నుంచి శూద్రులు పుట్టాడు, ఇక మరి 5వ డేట్ నుంచి పుట్టాడు అని జాషువా గారు అడిగాడు. 5వ డేట్ నుంచి పుట్టాడు బ్రహ్మ, మరి 4వ ఏప్రిల్ నుంచి పుట్టారంటారు. మరి 5వాడు భూమికి పుట్టాడు, మూలవాసి, దళితుడా, భరత భూమి పుట్టడా, ఆది భారతీయుడా, సింధు తీరాల్లో నగరాలు నిర్మించిన మొదటి నాగరికుడా అని లిటరేచర్ వచ్చింది, నేనే రాశాను. అంటే ఏంటి, ఈ హిందూ భావజాలం అనేటటువంటి దాని మీద అంబేద్కర్ ఏం చెప్పాడు, మీరు ఉట్టి క్యాస్ట్ మీద పోరాడితే కులం అలాగే ఉంటుంది. ఎందుకు దాని వెనక హిందూయిజాన్ రద్దు చేయాలి. అదే ఇప్పుడు బడాల వారు కూడా చెప్పేది, ఆయన హేతువాదం నుంచి వచ్చాడు కాబట్టి హిందూవాదాన్ని రద్దు చేయాలి. అంటే కొంచెం మూలాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నాడంటే ఒక 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 బీసీ కులం నుంచి వచ్చిన వాడు ఒక పార్టీకి అధ్యక్షుడే, మనకెంత ఆనందం. ఒక బీసీ యాదవుడుగా ఉన్నటువంటి వాడు ఒక పార్టీకి అధ్యక్షుడే. మరి తెలుగుదేశం నేను ఒక బీసీని అధ్యక్షుడిని చేస్తాననే స్థితిలో లేదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి నేను అధ్యక్షుడిగా ఉండి నేను ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను, లేదు ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తాను, వాళ్ళిద్దరు చనిపోయే వరకు మేనిద్దరులో ఉండాలంటున్నారు. ఇంకా అందుకంటే బ్రాహ్మణిజం ఉంది. ఇంకా మోడీ అయినా రేపు 5 సంవత్సరాల తర్వాత ఇంకొకటి పెడతానో తెలియదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం మేము చనిపోయే వరకు, వీళ్ళిద్దరు చనిపోయే వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి, ఈయన కాబట్టి ఆయన కాబట్టి ఈయన అనే భావంలోకి మనువాదాన్ని తీసుకెళ్తున్నారు. దీనిలో ఏమవుతుందంటే, పెరుగుతున్న చైతన్యానికి ఒక చైతన్యం పెరుగుతుంది. విద్యావంతులు అవుతున్నారు దళితులు, కలెక్టర్లు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు, 2-వీలర్స్ బైకుల్లో తిరుగుతున్నారు, మెయిన్ స్ట్రీమ్ సమాజంలో ఎంటర్ అవుతున్నారు. వాళ్ళతో పాటు జీవన విధానాన్ని పెంచుకున్నప్పుడు ఈర్ష్య, కులం అనే ఈర్ష్య వచ్చినప్పుడు కులాన్ని పోగొట్టే ఉద్యమం బలంగా నడవాలి. ఇప్పుడు మెయిన్ సిపిఐ కానీ సిపిఎం కానీ ఎమ్మెల్యే పార్టీలు కానీ మెయిన్ పార్టీ ఎజెండాలో తీసుకోవాల్సిన అవసరం కూడా వచ్చేసింది. జనరల్ గా ఆర్థిక దోపిడీ మీద పోరాటం అనేటటువంటి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ గా కులం ఉంటుంది. కానీ అంబేద్కర్ ఏం చెప్పాడు, కుల నిర్మూలన అనేటటువంటి డాక్యుమెంట్ లో ఏం చెప్పాడంటే, అయ్యా వామపక్షాల వారిలారా కొద్దిగా ఆలోచించండి, మీ ఆర్థిక పోరాటానికి ఈ కులం అనే భూతం, మతం అనే భూతం ఎదురు నిలబడుతుంది.
ఈ రెండింటిని దాటి మనం వెళ్ళాలంటే ముందు కులం, ఈ కుల నిర్మూలన మీద మనం పోరాటం సాగించాలి. అందుకని అంబేద్కర్ అని చెప్పాడంటే కుల నిర్మూలన అనేటటువంటిది దాని వెనక ఆర్థిక పోరాటం బలమైంది, భూమి పంచాలి. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వచ్చిన తర్వాత ఆయన ఈ దాడులకు సంబంధించి ఎందుకు మిన్నుకుంటున్నాడంటే, మనందరం దాడుల మీదే పోరాటం చేస్తా ఉంటే భూమి పంచే విషయం మర్చిపోతాం మనం. ఆయన ఒక్కెకరం భూమి కూడా పంచలేదు, మోడీ గారు కూడా ఒక్కెకరం భూమి కూడా పంచలేదు. బ్యాంకుల్లో డబ్బులు వేస్తాము, మీరు భిక్షగాళ్ళుగా బతకండి, బ్యాంకుల్లో మేము భిక్ష వేసినట్టు వేస్తాం, ఓం దాదా బృస్సా జహారా ఇదిగో భిక్ష వేస్తాం అంటున్నారు. ఇద్దరు మేము డబ్బులు పంచుతామంటున్నారు కానీ భూమి ఉంటలే. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి మరి ఆయన దళిత ఓటు తీసుకున్నాడు బలంగా, ఎందుకు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా దళితులు ఓటేశారు. సహజంగా వామపక్షాలు కూడా, ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పారు మనం ఐక్యం అవ్వాలంటే ఆలోచించాలి. మరి ఎన్నిసార్లు చంద్రబాబుతో నారాయణ గారు రాఘవులు గారు చేతులు ఎత్తారు, అది ఒక నోడించాలి. ఈ ప్రధాన శత్రువు ఉన్నాడు, మిగిలిన వాడితో కలిసి మనం ఓడిద్దామని ప్రతిసారి చంద్రబాబుకి మనమే రెండు చేతులుగా ఉన్నాం, ప్రతి సందర్భంలోనూ రెండు చేతులుగా ఉంది మనమే. అయితే అది వ్యూహం, అది ఆ రోజున కాంగ్రెస్ ని ఓడించడం కోసం ఇతను తెచ్చాం. ఇతను దానికంటే బలమైన దోపిడి, బలమైన అట్రాసిటీస్, బలమైన అసలు క్యాస్ట్ మ్యాన్ గా జీవించాడు ఆయన. ఇప్పుడు ఆయన మళ్ళీ మన పోరాటంలోకి వస్తాడు. ఇవన్నీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో భాగంగా దొరుకుతాయి. అయితే ఐడియాలజీ డామినేట్ చేయాలి. ఐడియాలజీ డామినేట్ చేసినప్పుడు మరి చంద్రబాబు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు, ఐడియాలజీ డామినేట్ చేయాలంటే మార్క్సిజం అంబేద్కరిజం డామినేట్ చేయాలి. ఏమిటి మార్క్సిజం అంబేద్కరిజం? అంబేద్కరిజం ఏం చెప్తుంది? ఈ దేశంలో కులం ఉంది, ఆ కులాన్ని మతం కాపాడు. ఈ దేశంలో కులం ఉంది. ఇప్పుడు వరప్రసాద్ ఉన్నాడు, ఆయన కత్తి వేశారు, ఆయన ఎంత వ్యధ చెందాడు. ఆ వ్యధని రిసీవ్ చేయాలి, ఆ వ్యధని రిసీవ్ చేసే ఆ కెపాసిటీ ఉద్యమం అనుకున్నాను. నేను నాకు తల కత్తిరించారు, నా తల కత్తిరించారు అనుకుంటే తప్ప అక్కడ ఉండి పోరాటం చేయలేము మనం. హర్ష్ కుమార్ నాకు ఫోన్ చేస్తే నేను ఏం చెప్పాను, బాధితుడు వెనక మేము ఉండేవాళ్ళం. కరంచేళ్ళలో బాధితులు నిలబడ్డారు, మేము వాళ్ళతో ఉన్నాం. చుండూరులో బాధితులు నిలబడ్డారు, లక్ష్మీపేటలో బాధితులు నిలబడ్డారు, ఇవాళ బాధితులు నిలబడ్డాడు. ముఖ్య రాష్ట్రపతికి లేఖ రాశాడు, రాష్ట్రపతి దళితుడు, రాష్ట్రపతి స్పందించాడు. ఈ దేశంలో తలకత్తిరి ఒకరికి తలకత్తిరేస్తే దళితులందరికీ కత్తిరేసినట్టే ఆత్మగౌరవం కించపరచబడింది. దళితులు ఎంఏలు చదువుకున్నా, పిహెచ్డీలు చదువుకున్నా, మంత్రులు చేస్తున్నా, కొన్ని చోట్ల అనేకమైన మంత్రులు చేస్తున్నా, అనేక స్థానాల్లో ఉన్నా, మళ్ళీ ఒక చోట ఆత్మగౌరవం కించపరచబడింది. మనం అందరం అక్కడికి వెళ్ళి ఆత్మగౌరవాన్ని రక్షిస్తేనే మొత్తం ఆత్మగౌరవం రక్షించబడుతుంది. ఇప్పుడు ఈ ఐక్య కమిటీ ఏం చేయాలి? రామకృష్ణ గారు గొప్ప ఆర్గనైజర్, ఆయన మంచి ఆర్గనైజర్. అయితే మళ్ళీ ఆయన నారాయణ గారి లాగా చంద్రబాబుకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడా, చంద్రబాబు మింగేస్తాడు. ఎందుకంటే చంద్రబాబుకి ఇట్లా చేతులు ఎత్తడం చాలా అలవాటు ఉంది. కానీ ఆయన అదే సుబ్బారావు గారు చెప్పేది, చంద్రబాబు గారు లాంటి వాడు ఎన్ని దాడులు, కాస్ట్ మ్యాన్ గా జీవించాడు ఆయన, కులం మనిషిగా జీవించాడు, కులయేతరంగా జీవించడం అతనికి రాదు. చివరికి 24 ఊళ్ళ నేను కమ్మవాడిని, మాలవాడు అనేవాడు, మాదిగ వాడు అనేవాడు నా ఎదురుగా నిలబడటానికి లేదు. చివరికి ఆయన దగ్గర చేసే మంత్రి చింతలపూడి అమ్మాయి ఆమె కాళ్ళకు దండం పెడితే లేమ్మా అనలేదని సెక్రటరీ చెప్పాడు, సుఖదేవి చెప్పాడు, లేమ్మా అనలే ఆయన. అంత పాపం చిన్న కులం, కమ్మవారంటే స్మాల్ కాస్ట్, 3 జిల్లాల కులం అది. ఎక్కడ లేదు ప్రపంచ భారతదేశంలో ఎక్కడ ఆ కులం లేదు పాపం, ఎమర్జెడ్ కాస్ట్. మరి దళితులంటే సామాన్యుల 111 ఎంపీలు ఉన్నారు, 111 ఎంపీలు కలిగిన బృహత్తరమైన భారత జాతి, బృహత్తరం భారత దేశాన్ని నిర్మించిన వాళ్ళు, నదులు నాగరికతలు నిర్మించిన వాళ్ళు, సంస్కృతిని నిర్మించిన వాళ్ళు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇవాళ ఈ దేశంలో, విసిలు ఈ దేశ నిర్మాతలు వాళ్ళు. వాళ్ళని అవమానించడం వల్ల 27 చంద్రబాబు వాళ్ళ రాష్ట్రంలోనే లేకుండా కంప్యూటర్ ముందు కూర్చొని టైప్ చేసుకునే దశకు వచ్చేసి ఎవరైనా అంతే, దళితుల జోలికి వస్తే ఎవరైనా ఎందుకు, దళితులు పొటెన్షియల్ రేసెస్ అవి,
ఎన్నో దాళ్ళు ఎదుర్కొన్నారు కానీ ఆత్మ గౌరవాన్ని కోల్పోలా. సార్ సార్ దళితులంటే సామాన్యులు రాదు. వాడి కొడుకు నాటే వాడి తండ్రి నాటేస్తాడు కోత కోస్తాడు, వాడి తల్లి నాటేసింది వాడి కలెక్టర్ గారు అంటే సమయం. కానీ ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయడానికి ఇవాళ ఐక్య సంఘం పెట్టాలి మనం. బాబు గారు లాంటి వాడిని కాకపోయినా అందులో మనకు వరలరామయ్య గారు లాంటి వాడు హీరోయిక్ నేచర్ ఉన్నవాడు ఉంటాడు, అక్కడ కూడా ఉంటాడు, అతను మనం ముందుకు తెచ్చుకోవచ్చు. కానీ ఐక్యత ముఖ్యం, ఐక్యత. ఇవాళ రామకృష్ణ గారు చేస్తున్న బహుత్తరమైన పని చాలా ముఖ్యం ఇవాళ. ఎందుకు ఆయన గొర్రెల్ని మా 1000 గొర్రెల్ని ఒక యాదవుడు కర్రతో మలిపినట్టు మలపగలిగినటువంటి సంయమనం ఉంది ఆయనలో. ఇవాళ మా మానవుడికి కావాల్సింది కాపరి, యేసుక్రీస్తు పట్టు గొర్రెలు కాపరి. ఇవాళ మనుషుల్ని సమన్వయం చేయగలిగినటువంటి శక్తి ఇవాళ ఒక ఆర్గనైజేషన్ మీరు పెట్టండి, అందువల్ల మేమందరం కూడా సహకరిస్తాం. క్యాస్ట్ కులం పోవాలి. 1989 SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వరప్రసాద్ ఆ తర్వాత తీరాల్లో జరిగినటువంటి కిరణ్ యొక్క హత్య, ఆ తర్వాత ఒక అమ్మాయి రేపు, ఆ తర్వాత మన జడ్జి గారి అవమానం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిరంతరంగా జరుగుతున్న అవమానాలు, వీటన్నిటి వెనక ఏముంది? భూమి పంపకం. నువ్వు ల్యాండ్ పట్టి నువ్వు సప్లాన్ నిధుల దగ్గర నిలబడండి. మనం సప్లాన్ నిధుల దగ్గర చంద్రబాబు గారు మన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్ సప్లాన్ నిధుల్ని ఇందుకు ప్రత్యేకంగా కేటాయించలేదు అనే దగ్గర స్టార్ట్ చేద్దాం. 1989 యాక్ట్ ప్రకారం నువ్వు రివ్యూ చేయి ఎన్ని కేసులు. అసలు కేసే తీసుకోవట్లేదు. నువ్వు కేసే తీసుకోకపోతే 1989 యాక్ట్ ఒక SP మీద కాదు, ఒక ముఖ్యమంత్రి మీద కాదు, ఎంతో మంది ముఖ్యమంత్రులు 89 యాక్ట్ కి గురయ్యారు. మరి ఆలోచించారు అంటే ఈ ఐక్య సంఘటన ఈ రోజు మీటింగ్ చాలా ఫలప్రదమైంది. ఇందుకు రాజా గారు లాంటి మేధావి ఆలోచనాపరుడు, దీని వెనక RSS BJP విశ్వ హిందూ పరిషత్తు, హిందూ రాజ్యం కులాధిపత్యాన్ని పోషిస్తుంది, కుల సామంతరాజులను పెట్టుకుంటుంది, కులాధిపత్యాన్ని పోషిస్తేనే హిందూ రాజ్యం వాడికి పోషిస్తుంది. భూమి పంపకాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ భూమి పంపకాన్ని వ్యతిరేకించడానికి మనం ఈ రోజు ఏం చేయాలి? ముందు నువ్వు భూమి పంచు. నువ్వు ముందు భూమి దళితులకు 2 ఎకరాల భూమి ప్రత్యేక కోర్టులు ప్రతి 3 జిల్లాల్లో ఫంక్షన్ అయ్యేటట్టు చూడు. ప్రతి జిల్లాకి పెట్టు, 13 జిల్లాల్లోనూ ప్రత్యేక కోర్టులు పెట్టు, జడ్జీలు నియమించు, నువ్వు బాధితుడికి రక్షణ కల్పించు, బాధితుడి వేదనకు సంబంధించి ముద్రలను అరెస్ట్ చేసి బయటకు రాకుండా కారంచేడు భూస్వాములంతటి వాళ్ళని రానే 16 మంది చనిపోయేటట్టుగా మేము బెయిల్ రాకుండా పోరాటం చేశాం. 16 మంది జైల్లోనే చనిపోయారు. నువ్వు ఎప్పుడైతే శిక్షణ బలం చేస్తావు, ఎప్పుడైతే ఆత్మ గౌరవంతో ముందుకెళ్తున్న వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి వాడిని నువ్వు నియంత్రిస్తావో, ఎప్పుడైతే ఇది కుల రాజ్యం కాదు, మానవ సమాజం, ప్రజాస్వామ్య రాజ్యం, కులం లేదు, అసలు మాలా మాదిగా అనే శబ్దాలు కూడా అవి కూడా పోయి మానవులందరూ సమానం అనే రోజు కూడా వస్తుంది. కులం ముఖ్యం కాదు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము, ఒక నిర్మితిని నిర్మించలేము. కులాధిపత్యం తొలగాలి అంటే కులభావం అగ్రకులాల్లో కూడా పోవాలి, అగ్రకులాల్లో కూడా సంస్కర్తలు రావాలి. ఇవాళ రామకృష్ణ గారు కూనుకున్నప్పుడు ఆయన చంద్రబాబు గారికి లొంగిపోయాడు అనేటటువంటి భావాలు, చంద్రబాబు లాంటి ఒక నియంత, చంద్రబాబు లాంటి దళిత ద్రోహి, చంద్రబాబు లాంటి మానవ సామాజిక వ్యవస్థలకు భిన్నమైన వ్యక్తితో ఆయన చేయగలిపాడనే భావన వస్తుంది. అలా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. లీడర్ అనేవాడు లీడర్ పులితో సహవాసం చేయకూడదు, ఎందుకంటే లీడర్ అనేటటువంటి వాడు శక్తుల్ని ఏకం చేయాలి కానీ వ్యక్తుల్ని కాదు. వ్యక్తుల్ని అదే సుబ్బారావు గారు చెప్పిన కాన్షియస్నెస్ కూడా తీసుకోవాలి మనం. ఎందుకంటే అక్కడి నుంచి ఒక దళితుడిని తీసుకో, వరలరామయ్య గారు లాంటి ధైర్యవంతుడిని తీసుకో, ఆయన్నే రక్షించినటువంటి వాడిని తీసుకో. చంద్రబాబుని అనేక సార్లు రక్షించిన వాడు వరలరామయ్య గారు, ఆయన్నే రక్షించిన వాడిని తీసుకో. అలా ఫోర్సెస్ ఏకం చేయి, ఫోర్సెస్ ఏకం చేసి ఐక్య సంఘటన పెట్టి. ఈ రోజు జగన్, నాకు ఆయన పేరు కూడా త్వరగా రాదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో పోరాడున్నాం కదా. ఈ రోజు జగన్ భూమి ఎందుకు పంచట్లేదు, సప్లాన్ నిధులు ఎందుకు ప్రత్యేకం చేయలేదు, ఎందుకు ఆయన అట్రాసిటీ యాక్ట్ వచ్చినప్పుడు నోరు ఊపట్లేదు, హోమ్ మినిస్టర్ ఎందుకు అక్కడికి పంపట్లేదు, ఎందుకు బాధితులను శిక్షించట్లేదు, ఎందుకు వాళ్ళకి శిక్ష పడేటట్టుగా వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు,
అది అని ఒక ఐక్య స్వరం మనం వినిపించాలి. అదే చంద్రబాబుతో కలిసి వినిపిస్తే ఆ స్వరం కల్మషం అయిపోద్ది. అంతకంటే అంతకంటే దారుణమైనటువంటి వాడు చంద్రబాబు కాబట్టి కాబట్టి రామకృష్ణ గారి నాయకత్వం వహించాలి. లేదు మమ్మల్ని వచ్చి లీడ్ చేయమన్న చేయగలిగినటువంటి సామర్థ్యం దళితులకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి శైలజనాథ్ గారు చెప్పినట్టుగా ఈ ఫోర్సెస్ అన్నిటినీ ఏకం చేసి ఈ ఫోర్సెస్ అన్నిటి ద్వారా భూమి పంపకాన్ని తీసుకొచ్చి వరప్రసాద్ కి న్యాయం చేసి వరప్రసాద్ ని ఎవరు గుండు చేశారో ఆ గుండు చేసిన వెనుకున్నటువంటి రాజ్యం ఏమిటో ఆ గుండు చేసిన వెనుకున్నటువంటి అది పార్లమెంట్ లో చర్చకొస్తుంది. రేపు వరప్రసాద్ విషయం చిన్నదనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దే విల్ డిబేటెడ్ పార్లమెంట్ ఇన్ 111 మంది ఎంపీలకు మేము ఉత్తరం రాస్తున్నాం. 111 మంది ఎంపీలు పార్లమెంట్ లో చర్చించబోతున్నారని చెప్పి మీరు గుర్తు చేసుకోవాలి. దళిత ఉద్యమం ఒక జాతీయ ఉద్యమం, దళిత ఉద్యమం మరో స్వతంత్ర ఉద్యమం, దళిత ఉద్యమం అంబేద్కర్ మార్క్స్ ఆలోచనతో ముందుకెళ్లే ఉద్యమం అని మీ అందరికి విన్నవిస్తూ మీ ఐక్య సంఘటనకి పిలుపునిస్తూ స్వాగతం పలుకుతూ ఇంతటితో ముగిస్తున్నాను.